ഹലോ ഫ്രണ്ട്സ് വലക്കം ബക്ക് ടു ചന്ദു ഫാഷൻസ് ഫ്രണ്ട്സ് ഈ എപ്പിസോഡ് ലോണോ పఫీ హ్యాండ్స్ అదేనండి బుట్ట చేతులు ఎలా కుట్టుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా నార్మల్ చేతుల్లో కటింగ్ అది చేసుకొని చాలా ఈజీగా మీకు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మామూలుగా మన హ్యాండ్స్ అయితే ఎలా తీసుకుంటామో సేమ్ అలాగే తీసుకోండి పెద్దగా ఏమి కష్టపడే అవసరం లేదు హ్యాండ్స్కి అనేది మనం బుట్ట చేతులు అయితే తీసుకోవడానికి అయితే మాత్రం కొంచెం లూజ్ పెట్టుకుంటే సరిపోతుంది నార్మల్ హ్యాండ్స్కి అయితే మనం ఎలాగైతే ఇలాగ నాలుగు పీసెస్ అనేవి అంటే రెండు మడతలు పెట్టుకోండి ఇలాగ ఫోర్ పీసెస్ అనేవి వచ్చేలాగా ఎలాగైతే సెట్ చేసుకుంటాం సేమ్ అలాగే మనం పీసులు అనేవి వచ్చేలాగా చూసుకోవాలి ఓకేనా ఇగోండి బార్డర్ అనేది కుండేలాగా ఉంచుకొని నేను ఇలాగే హ్యాండ్స్ అనేది తీసుకున్నాను నాకు ఈ హ్యాండ్స్లో బార్డర్ అనేది రాదు అంటే బార్డర్ అనేది కటింగ్లో పోతుంది ఖర్చులోకి పోతుంది ఓకేనా ఈ హ్యాండ్స్ కూడా నైన్ టెన్ ఇన్స్ బేబీకి అనేది సరిపోతుంది హ్యాండ్ హైట్ వచ్చేసి నేను ఫైవ్ ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను అంటే మనం కుట్టి వేసుకునేటప్పుడు త్రీ ఇంచెస్ హైట్ అనేది వస్తుంది ఓకేనా త్రీ ఇంచెస్ హైట్ కావాలి అనుకుంటే టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఫైవ్ ఇంచెస్ ఓకేనా ఇక్కడ మాత్రం టూ ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను అక్కడ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను త్రీ ఇంచెస్ కట్ చేసి టూ ఇంచెస్ మాత్రం తీసుకోవాలి కన్ఫ్యూజన్ ఏమీ లేదు పైన మనకి షోల్డర్ దగ్గర ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటే ఆమోల్ దగ్గర టూ అలా పెట్టుకోవాలన్నమాట ఓకేనా ఇది మనకు లూజ్ వస్తుంది అనమాట ఈ లూజ్ అనేది ఎంత ఎక్కువ తీసుకుంటే బుట్ట అనేది అంత ఎక్కువ అనేవి కుర్చీలు అనేవి ఎక్కువ వస్తాయి అనమాట ఓకేనా ఇది వచ్చేసి హైట్ అనమాట ఈ హైట్ మనకి త్రీ ఇంచెస్ అనేది ఎక్కడికి వచ్చింది అనుకోండి త్రీ ఇంచెస్ కన్నా మనం ఎక్కువ టూ ఇంచెస్ ఎగస్ట్రా తీసుకోవాలన్నమాట త్రీ ఇంచెస్ కావాలనుకుంటే టూ ఇంచెస్ ఎగెస్ట్రా తీసుకోవాలి ఫైవ్ ఇంచెస్ ఓకేనా ఇప్పుడు మనకి లూజ్ అనేది కుర్చీ అనేది పెట్టుకున్నాం కదా ఆ లూజ్ అనేది ఎంత ఎక్స్ట్రా పెట్టుకున్నా తెలియాలనుకుంటే ఇలా స్ట్రైట్గా గీత అనేది తీసుకోండి టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా లూజ్ అనేది తీసుకున్నాం మనం ఎక్స్ట్రా అంటే హ్యాండ్ కన్నా లూజ్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం అక్కడి నుంచి ఇలా క్రాస్ అనేది తీసుకుంటున్నాము ఇదిగోండి ఇది టూ ఇంచెస్ అనేది స్ట్రైట్గా గీసుకోవాలన్నమాట ఓకేనా అంటే మనం హ్యాండ్ లూజు ఎక్స్ట్రా టూ ఇంచెస్ అనేది తీసుకున్నాం ఖర్చులు అవి కాకున్నావు అంటే ఆ టూ ఇంచెస్ మనకి కుర్చీలు అనేవి వస్తాయి అనమాట అంటే ఫ్రంట్కి టూ ఇంచెస్ బ్యాక్ సైడ్ టూ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ కుర్చీలు అనేవి వస్తాయి అనమాట ఓకేనా మనకి ఇలా హ్యాండ్ అనేది షేప్ అనేది కటింగ్ అనేది చేసుకున్నాం కదా చాలా సింపుల్గా ఉంది కదా నార్మల్ హ్యాండ్ లాగే కాకపోతే కొంచెం ఎక్స్ట్రా పీస్ అనేది తీసుకోవాలి అండ్ లూజ్ ఎక్కువ తీసుకోవాలి ఓకేనా హైటు లూజ్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం కింద బార్డర్కి అనేది అంటే నార్మల్గా బొట్ట అయితే అది సరిపోతుంది కానీ కింద బార్డర్ అది పెట్టాలనుకుంటే మనం ఇంకా ఆపోజిట్ కలర్ అనేది ఏదైనా తీసుకోవాలనుకుంటే అలా తీసుకోండి ఓన్లీ నాకు ఈ బార్డర్ డిజైన్ అనేది వచ్చింది కదా ఈ డిజైన్ ఒకటి సరిపోతుంది నేను ఇప్పుడు నాలుగు మడతలు వేసి చూసాను కదా అంటే ఆ బార్డర్ అనేది ఓన్లీ సరిపోతుంది సో నేను ఇది అనేది తీసేస్తాను ఇప్పుడు మనకి ఇగోండి ఇలా హ్యాండ్స్కి అనేది ఇది ఒకదానికి ఇది ఒకదానికి ఇలాగ రెండు ఇట్లకి సరిపోతాయి అనమాట ఓకేనా ఇప్పుడే హ్యాండ్స్ అనేవి చాలా సింపుల్గా ఈజీగా కటింగ్ అయితే అనేది అయిపోయింది కదా ఇప్పుడే నేను చాలా సింపుల్గా అంతకన్నా ఈజీగా ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు హ్యాండ్స్ అనేవి రెండు విడదీసేసుకున్నాను ఇలా విడదీసేసుకునే తర్వాత ఫస్ట్ మనం కింద కానీ పైన కానీ కుర్చీలు అనేవి పెట్టుకోవాలి అది అయినా పైన అయినా పర్వాలేదు ఓకేనా ఫస్ట్ ఎటువైపు అయినా ఇటు నుంచి అయినా పెట్టుకోవచ్చు ఇటు నుంచి అటు నుంచి అయినా ఏం లేదు ఫస్ట్ పెట్టేటప్పుడు ఇటు నుంచి అయినా పెట్టుకోవచ్చు రెండో వైపు పెట్టుకునేటప్పుడు మాత్రం చూసుకొని పెట్టుకోవాలన్నమాట ఓకేనా ఈ లూజ్ అనేది ఎంత ఉన్నదో చూసుకొని హ్యాండ్ లూజ్ని బట్టి అంటే మనం ఎక్కడి నుంచి కుర్చీలు అనేవి పెట్టుకుంటే మనకి హ్యాండ్ లూజ్ అనేది సరిపోతుందో చూసుకోండి ఓకేనా ఈ బ్లూ కలరు ఇవతల వైపు అంటే రెడ్ కలర్ బార్డర్ అనేది ఉన్నది కదా అంతవరకు అంటే బ్లూ కలర్ ముందుదే నాకు హ్యాండ్స్ లూజ్ అనేది సరిపోతుంది ఇవతల వైపు కూడా అంతే గ్యాప్ ఉంచుకొని మిగతాది అంత కుర్చీలు అనేది ఇలాగ చాలా చిన్న చిన్న కుర్చీలు అనేవి పెట్టేసుకుంటున్నాను నేను చూడనివ్వండి చిన్న చిన్న కుర్చీలు అనేవి పెట్టుకుంటున్నాను ఇలాగ మనకి ఎంత లూజ్ అనేది కావాలి అనుకుంటున్నామో చూసుకొని మన హ్యాండ్ సైజన్ ప్రకారం ఇలాగ వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం హ్యా ఇలాగా ఒక సైడ్ అనేది కుర్చీలు పెట్టాం కదా ఇప్పుడు రివర్స్లో అనేది కుర్చీలు పెట్టుకోవాలన్నమాట ఓకేనా చూడండి నేను ఫస్ట్ ఇటు నుంచో కుర్చీలు పెట్టాను ఇప్పుడు ఇటువైపు నుంచి పెడుతున్నాను అవి మనకి రివర్స్ వస్తాయి అనమాట వేయించో ఆపోజిట్లో ఆపోజిట్లో ఉంటాయి పైవి కిందవి చూసేటప్పుడు మాత్రం ఒకసారి నేను కుర్చీలు అనేవి పెట్టుతున్నాను అవి కొంచెం చూడండి చూస్తారు కదా నీట్గా అనేది వచ్చాయి కదా ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయిందో ఓకేనా ఇలాగ మనకి కుర్చీలు అనేవి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం ఈ పీ అంటే మనకి ఈ బార్డర్ అనేది అతకపోతే మామూలుగా హాఫ్ హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ అనేవి వస్తాయి మనకి ఈ బార్డర్ అనేది అతికితే కింద బార్డర్ అనేది వస్తుంది ఓకే ఇప్పుడు మనం ఈ బార్డర్ కూడా చివరి నుంచి ఇలాగ కొంచెం గ్యాప్ ఇచ్చుకొని అంటే మనకి ఖర్చు అనేది ఉంచుకొని ఇలాగ మన కింద బార్డర్ అనేది రెడ్ కలర్ బార్డర్ ఎంత వరకు ఉన్నదో చూసుకొని దానికి కరెక్ట్గా సరిపోయేలాగా ఇలాగ అతుక్కోవాలి అనమాట ఓకేనా సెంటర్లో కుర్చీలు అనేవి వస్తున్నాయి లేదో కూడా చూసుకోవాలి మనం ఓకే ఇలాగ ఇక చూసారు కదా బార్డర్ అనేది కరెక్ట్గా లెవెల్గా కరెక్ట్గా కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇది పోమ్లు అనేవి రాకుండా ఇక్కడ నేను రెడ్ కలర్ పీసిన కొంచెం ఇలా ఫోల్డింగ్ అనేది వేస్తున్నాను ఓకేనా ఇప్పుడు ఇది మనకు పోములు అవి రావు ఓకే చూసారు కదా హ్యాండ్ అనేది సింపుల్గా అయిపోయింది ఇప్పుడు మా నార్మల్గా మనం హ్యాండ్ అయితే అలాగతుక్కుంటామో సేమ్ అలాగ అతికేసుకోవడమే ఇదిగోండి బ్లౌజ్ పీస్ ఈ పీస్ అంటే బ్లౌజు నేను ఆల్రెడీ కొట్టేసాను అంటే ఫ్రంట్ బ్యాకు నెక్ అండ్ షోల్డర్లు మొత్తం అంతా అతికేసాను ఉక్సలి పెళ్లిలో అవి కూడా వేసేసాను అంటే బ్లౌజు కంప్లీట్గా చేసాను అనమాట ఓకేనా ఎందుకంటే ఓన్లీ హ్యాండ్ కోసం అనమాట ఓకే ఇప్పుడు హ్యాండ్ అనేది ఇలాగ మనం నార్మల్గా హ్యాండ్ చూసుకొని ఎలా అయితే అతుక్కుంటామో సేమ్ అతుక్కోవాలి ఇదిగోండి ఫస్ట్ మనం అనేవి పెట్టుకున్నా పెట్టుకోకపోయినా సెంటర్ చూసుకుంటాం కదా ఇలాగ ఇలా సెంటర్ అనేది చూసుకొని సెంటర్ ఎక్కడికి వచ్చింది లేదంటే కుర్చీలు అనేవి మధ్యలో పెట్టుకొని మనకి కుర్చీలు ఉన్నా లేకపోయినా మనం సెంటర్ అయితే అలా చూసుకొని పెట్టుకుంటామో సేమ్ అలాగే సెంటర్లో కుర్చీలు అనేవి అంటే షోల్డర్ దగ్గర రావాలన్నమాట కుర్చీలు అనేవి ఇలా షోల్డర్ దగ్గర కుర్చీలు అనేవి పెట్టుకొని మనం ఓన్లీ వన్ సైడ్ స్టిచ్ అనేది వేసుకోండి మామూలుగా హ్యాండ్స్ అయితే అలా స్టిచ్ చేసుకుంటారు సేమ్ అలాగే స్టిచ్ చేసుకోండి ఓకేనా ఇలాగ హ్యాండ్ వన్ సైడ్ మాత్రం స్టిచ్ చేసుకొని రెండో వైపు కూడా సేమ్ యాజ్ ఇస్గా నార్మల్గా హ్యాండ్ అయితే అలాగే తొక్కుంటారో సేమ్ అలాగే కంప్లీట్ చేసుకోండి ఇలా వన్ సైడ్ అనేది వేసేసాను కదా ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ యాజ్ ఇట్ సెంటర్ అండ్ షోల్డర్ నుంచి అనేది స్టార్ట్ చేసుకోండి మనం ఇలాగ హ్యాండ్ అనేది వేసుకున్నాం కదా అంటే ఒక ఒక వైపు అనేది ఒక హ్యాండ్ అనేది కంప్లీట్గా కంప్లీట్ చేసేసాము కాకపోతే మనం ఇలా ఒక్క పద్ధతిలో కాకుండా ఇంకొక వేరేగా అంటే మనం ఇలాగ మాత్రమే స్టిచ్ చేసుకోవాలని లేదు మనకి ఇంకా ఈజీగా ఉంటేలా ఉంటే వేరేలాగా కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అది కూడా చాలా ఈజీగానే ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది మనం కుర్చీలు అనేది డైరెక్ట్గా అంటే మనకి షోల్డర్ దగ్గర అండ్ పీస్ దగ్గర అతుక్కోవచ్చు మనం ఫస్ట్ కుర్చీలు అనేది పెట్టుకొని అతుక్కున్నా అలా కాకుండా వేరే విధంగా కూడా మనం ఇలాగ కుర్చీలు అనేవి పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అని చెప్పాను కదా అది నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఎలా స్టిచ్ చేసుకోవాలో తప్పకుండా చెప్తాను ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్